మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను, దయచేసి చిత్తగించండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను, గమనించండి. దేవుడు పంపించిన వాక్కు విందాం. నీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, అయినను నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రభునందు ప్రియారా, చదవబడినటువంటి లేఖన భాగంలో అనేకమైన సత్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యముగా రెండు విషయాలు మనము నేర్చుకోవాలి. మనం నేర్చుకోవలసిన, మనము గమనించవలసిన రెండు ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. మొట్టమొదట, పౌలు భక్తుడు చాలా ఉన్నతమైన నీతి జీవితం జీవించాడు. హీ లీడ్ ఎ వెరీ పయస్ హోలీ రైచస్ లైఫ్. నీతి ప్రవర్తన అనేది పౌలు భక్తునికి ఉన్నది. ఆయన ఎటువంటి జీవితం జీవించాడు అంటే, తన్ను తాను ఎంతగా తరచి పరిశోధించుకున్నా ఏ తప్పు తనకు కనబడలేదట. తనలో తనకు ఏ తప్పు కూడా కనబడడం లేదు అని మాట్లాడుతున్నాడు. ఆ వెంటనే ఇంకో మాట మాట్లాడుతున్నాడు, ఏంటంటే, అయినను ఎందువలన నేను నీతిమంతుడుగా ఎంచబడను అని కూడా మాట్లాడుతున్నాడు. 4వ వచనములోనే రెండు విషయాలున్నాయి. నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడుగా ఎంచబడను. నీకు ఏ తప్పు కనిపించనంతగా నువ్వు నీతిమంతుడుగా జీవించినట్లయితే ఏమండి, మరి ఎందుచేత దీనివల్ల నీతిమంతుడుగా ఎంచబడవు అనే ఒక ప్రశ్న మన మనస్సులో తలెత్తుతుంది. నాయందు నాకే దోషము కానరాదు అన్నాడంటే అర్థం ఏంటి? ఏదైతే తప్పు అని తనకు తెలుసో అలాంటి పనులు ఆయన ఎప్పుడు చేయలేదు. ఏదైతే చేయకూడదు అని ఇంకొకరు చెప్తున్నాడో అది ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. తన మనస్సాక్షి ప్రకారం ఆయన నీతిమంతుడు. తన మనస్సాక్షి, ఇప్పుడు మనం తప్పు చేసామని చెప్పాల్సిందేది? మన మనస్సాక్షి కదా. మనం తప్పు చేశామో లేదో మనం చెప్పడానికి దేవుడు మనలో ఉంచిన జడ్జి, న్యాయాధిపతి పేరు మనస్సాక్షి. కనుక పౌలు యొక్క మనస్సాక్షి పౌలు మీద ఎలాంటి దోషారోపణ కూడా చేయడం లేదు. ఈ మనస్సాక్షి అనేది మన హృదయంలో భాగం అండి, హృదయంలో భాగం. హృదయం అనేది మళ్ళీ టెక్నికల్ విషయాల్లో కూడా లేట్ అయిపోతుంది. హృదయము అనేది మానవ జీవితపు రాజధాని అండి. మానవ జీవితపు రాజధాని, జీవితం ఒక రాజ్యం అయితే ఆ రాజ్యాన్ని పరిపాలించే అధికారి ఎక్కడ? హృదయంలో కూర్చుంటాడు. అందుకే నీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడని 1 పేతురు 3:16 చెప్పారు. ప్రభువుగా అంటే రాజుగా, యేసయ్యను రాజుగా మనము ప్రతిష్ఠించుకోవాల్సింది మనస్సులో కాదు, నాట్ ఇన్ ద మైండ్. హి మస్ట్ బి ద కింగ్ ఇన్ ద హార్ట్. హృదయములో నుండి తీర్మానాలు, నిర్ణయాలు బయలుదేరుతాయి. హృదయములో నుండి బయలుదేరే నిర్ణయాలకు మన అన్ని అవయవాలు లోబడి పనిచేస్తాయి.
హృదయము ముఖ్యము కనుకనే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని మాట్లాడాడు కదా. కనుక చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి ఏంటంటే, మానవ జీవితపు రాజధాని ఏది చెప్పండి? హృదయము. హృదయం సామెతల గ్రంథము 4:23 చూడండి దయచేసి, 4:23 నీ హృదయములో నుండి, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అద్దిగది నీ హృదయమును భద్రముగా కాపాడుకును. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యమేది? హృదయం. అందుకే యేసయ్య ఏమడిగాడు? నీ హృదయము నాకు ఇమ్ము. హృదయం ఇచ్చినట్లయితే అక్కడ కూర్చొని ఆయన ఏం చేస్తాడు? జీవితం అంతటిని ఆయన కంట్రోల్ చేయగలుగుతాడన్నమాట. ఆ హృదయం అనేది ఒక రాజధాని నగరము, అక్కడ సింహాసనం ఉండదు అనుకుంటే అక్కడనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. హృదయము లోపలనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేవాడు మన తప్పు నిర్వహిస్తూ ఉంటాడు. నీ తప్పు చేశావు అని చెప్పాల్సింది మనస్సాక్షి. హెబ్రీ పత్రిక 10:22 చూడండి దయచేసి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, దేవునికి స్తోత్రం, గమనించారు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనం తప్పు చేస్తే ముందు అది ఎవరికి తెలుస్తుంది? మనస్సాక్షికే తెలుస్తుంది. కనుక మనస్సాక్షి మన మీద నేరారోపణ దోషారోపణ వేస్తుందన్నమాట. అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మాయి తప్పు చేస్తున్నావు అంటుంటా లోపల కూర్చొని. వాడి ఉద్యోగం అది. జాన్ బన్యన్ రాసినటువంటి యాత్రికుడి ప్రయాణము, పరిశుద్ధ పోరాటం, హోలీ వార్, అది మీరందరూ చదవాలండి. దురదృష్టవశాత్తు అది దొరకడమే లేదు. నేను హైదరాబాద్ మొత్తం గాలించాను. అది జాన్ బన్యన్ రాసినటువంటి ఆ ఉద్గ్రంథము అసలు యాత్రికుని ప్రయాణములకు సీక్వెల్ అన్నమాట. యాత్రికుని ప్రయాణం ఎప్పటిదాకా? వాడు కల్వరి సిలువ దగ్గరికి రాగానే వాడు వీటి మీద ఉండే పాపం మూట ఆటోమేటిక్ గా తెగిపోయి అగాధంలో పడిపోతుంది. అంతవరకు క్లైమాక్స్. మరి సిలువ దగ్గరికి వచ్చాక, యేసు ప్రభువును అంగీకరించాక జరిగే పోరాటము పరిశుద్ధ పోరాటం, హోలీ వార్, అది కూడా సీక్వెల్. జైల్లోనే రాశాడు జాన్ బన్యన్ గారు. దాన్ని శ్రీమతి సుజ్ఞానం జాషువా అనే సహోదరు, అప్పుడు మేము అందరం కలిసి రాక్ చర్చ్ మెంబర్లు 77 ఆ టైం. అది ఎందుకో మరి దొరకడం లేదు. ఈ దురదృష్టం ప్రభుచితమైతే వారి అనుమతి తీసుకొని నేనే ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ బుక్, చాలా ముఖ్యమైన పుస్తకం. అందులో మనస్సాక్షి న్యాయాధిపతి అనే మాట ఊరికే జాన్ బన్యన్ గారు వాడతారు. మనస్సాక్షి న్యాయాధిపతి, జస్టిస్ కాన్షియన్స్. కాన్షియన్స్ అనేటటువంటి జడ్జి గారు లోపల కూర్చొని మన తప్పొప్పులు మనకు చెబుతుంటారు. అయితే నేనేమన్నాను, మనస్సాక్షి అనేది హృదయంలో భాగం అన్నాను. కారణం ఏంటంటే, హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది అని 1 యోహాను పత్రిక 3:20 చూడండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక. చూసారా, హృదయము ఏ విషయాల్లో మన ఎందు దోషారోపణ చెయ్యునో ఆయా విషయాలలో
మన హృదయాలను ఆయా విషయాల్లో సమ్మతిపరుచుకుందాం. 21వ వచనం కూడా చదువమ్మా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. హెబ్రీ పత్రిక 10:23లో మనస్సాక్షికి కల్మషము తోచును అని చెప్పాడు. మొదటి యోహాను 3:21లో మన హృదయము మన మీద దోషారోపణ చేయునన్నాడు. అందుకే నేను ఏమన్నానంటే ఈ మనస్సాక్షి అనేది హృదయం అనే దర్బారులో ఒక భాగము. కనుక ఈ మనస్సాక్షికి దేవుడు పెట్టిన ఉద్యోగం అది. నా పిల్లలు తప్పు చేస్తే, మనుషులు తప్పు చేస్తే వాళ్ళకి వెంటనే రిమైండ్ చేస్తా ఉండాలి. నా చట్టాలు, నా శాసనాలు జ్ఞాపకానికి తెచ్చి ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అంటా ఉండాలి. దాని జాబ్ అది 24 గంటలు అదే చేస్తుంటుంది. అయితే మనస్సాక్షి అనే దాంతో ఒక ఇబ్బంది ఉన్నది, ఒక చిక్కు ఉన్నది. దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు గివ్ ద రాంగ్ జడ్జ్మెంట్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మనస్సాక్షి అనేది 100% ఇండిపెండెంట్ డివైన్ వాయిస్ కాదు. 100% స్వతంత్రమైన తీర్పులు ప్రకటించే దైవస్వరము కాదు. చాలా మంది అనుకుంటారు తప్పది. మనలోని మనస్సాక్షి దేవుని స్వరముతో సమానమే, ఇండిపెండెంట్ జడ్జి కాదు. అది పరిస్థితుల వలన ప్రభావితం అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం దానికి ఇచ్చే టీచింగ్స్ వలన అది ప్రభావితం అవుతుంది. మనస్సాక్షి కంప్యూటర్ లాంటిది. నేను కలర్ అని రాశాను, COLOUR కలర్. చిన్నప్పుడు నేను నేర్చుకునే స్పెల్లింగ్ అది. కలర్ అని రాస్తే మన కంప్యూటర్ రిజెక్ట్ చేస్తుంది, రాంగ్ అని రెడ్ లైన్ వస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ అందర్ స్పెల్లింగ్ COLOUR యూఆర్ తీసేశారు. అమెరికన్స్ అందరు కంప్యూటర్స్ ఎక్కువ వాళ్ళు కదా, డామినేషన్ డిజైనింగ్ అంతా. కాబట్టి ఫేవర్ FABOR యూఆర్ పెడితే రెడ్ లైన్ వస్తుంది. యాక్చువల్గా ఇట్ ఈస్ రైట్ డిక్షనరీ స్పెల్లింగ్ అది. బ్రిటిష్ స్పెల్లింగ్ కొడితే ఈ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. అమెరికన్ స్పెల్లింగ్స్ వేరు, రెడ్ లైన్ వస్తుంది. వస్తే కూడా నేను కొన్నిసార్లు పట్టించుకున్నా, నీ మొహం లేదు, నువ్వు అమెరికా ఇంగ్లీషు, నాదేమో బ్రిటిష్ ఇంగ్లీషు అని దాన్ని అట్లనే బండగా ప్రింట్ చేయిస్తాం. దానికి ముందు ప్రోగ్రామ్ చేసిన వాడు ఏం చేశారు, స్పెల్ చెక్ కొట్టగానే దాని మెమరీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మాటను మెమరీలో వెతుక్కుంటుంది. ఇప్పుడు వీడు కొట్టిన స్పెల్లింగ్ మెమరీలో లేదు కాబట్టి రాంగ్ అంటది. అయితే మెమరీలో కానీ ఒరిజినల్గా ఫీడ్ చేసిన వాడు సరైనది ఫీడ్ చేసి ఉండాలి కదా. కనుక కంప్యూటరు దానికి ఎవడైనా ఒక రాంగ్ స్పెల్లింగ్ కొట్టాడు అనుకోండి, ఒరిజినల్ మెమరీలో మనం ఎప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ కొట్టినా తప్పు తప్పు అంటది. రాంగ్ కొట్టినప్పుడే అది ఆరే శబాస్ కూడా బలే చేసిన అనుకోండి. కంప్యూటర్తో వచ్చిన ప్రాబ్లం అలాగే హ్యూమన్ కాన్షియన్స్ కూడా మొదటి నుండి దానికి మనం ఒకటి నేర్పిస్తే ఇక అదే రైట్ అనుకుంటుంది అన్నమాట. అది అమాయకమైన పసిబిడ్డ వంటిది. ఇప్పుడు శక్తి బలిజలు అంటాం ఆంధ్ర వైపు, లేకపోతే ఇక్కడ మనకు డౌన్లోలు అని అంటాం. గ్రాంధికంగా గవర్నమెంట్ పరిభాష కళ్ళు గీత కార్మికులు. వీళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు గీసి ఆరుగెళ్ళ పసికల్ల టైం ఉంటే వాడిని నోట్లో చెంచా చెంచా కళ్ళు పోస్తూ ఉంటాయి. వానికి అలవాటు అయిపోద్ది అనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మధ్య రాగుతాం కదా సార్, అట్లే సలువ ఇంత ఎండకాలము కళ్ళు రాగితే సలువులో ఉంటుంది, బాగుంటుందని వాళ్ళ యొక్క ఉద్దేశం. వాడు బాల్యం నుండే కళ్ళు దాగి పెరుగుతాడు. పెద్దయిన తర్వాత వాడి మనస్సాక్షి గద్దించదు కళ్ళు రాగితే. నేను రాగితే గద్దిస్తుంది, ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి పెద్దలు
కళ్ళు చుట్టా వీడి అని అపవిత్రమైనది రా చిచి అశుద్ధం ముట్టుకుంటావా అన్నట్టు నేర్పించుకో పెంచారు. నా మనస్సాక్షికి ఆ సిగ్నల్ ఆ పాయింట్ ఫీడ్ అయిపోయింది. చిచి కళ్ళు అంటే అసహ్యము అపవిత్రము కనుక నేను ఎవరైనా నువ్వు కళ్ళు రాగండి అని అంటే మొన్న ఎవరు నేను ఇంకెవరో కలిసి వెళ్తున్నాం బస్సులో ఎవరెవరు ట్రైన్లో గుంటూరుకి వెళ్ళేటప్పుడు ఆ బీబీనగర్ దగ్గర పోతాడు కదా గుంటూరుకు అంటే మడిపూడికి వెళ్ళే దగ్గర ఎందుకో ఆగింది. చాలా మంది వాటర్ బాటిల్స్ ఉంటాయి చూసారా కిన్లే వాటర్ బాటిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. నాకే దాహం అవుతుంది వాటర్ ఏమో తీసుకురండి మేము అడుగుతున్నాం. అయితే కిల్లే వాటర్ బాటిల్స్ లో వాళ్ళు కళ్ళు వేసి అమ్ముతున్నారు దగ్గరకు వచ్చి కళ్ళు రోరా తాగుతావా కళ్ళు చల్లగా రాయండి మంచిగా ఉంటుందని చెప్తూ దింపదు కళ్ళు లేదు ఏమి లేదు వద్దులే వద్దమ్మా వెళ్ళిపోమయ్యా మంచిగా ఉంటుంది ఆ సలువ చూడు ఎర్ర ఎండ మండిపోవట్లేదు ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ తో పోతు ఎండ మండిపోవట్లేదు మండ మీద ఎండాలి అనిపించి అంటే ఎందుకు ఆ మాట అనగలిగాను అంటే నేను వాళ్ళకంటే పరిశుద్ధుందనే సంగతి కాదు అక్కడ నా మనస్సాక్షికి అలవాటు అయిపోయింది దాన్ని ఖండించడం మనస్సాక్షికి మనకు నేర్పు ఉంటే అట్లా. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు మీరు ఎవరన్నా ఒక మనిషిని చంపమని ఒక అత్తిస్తే మీరు చంపగలరా అమ్మ బాబోయ్ మనకు ఆ తలంపు రాగానే మనం భయపడిపోతాం కదా. మరి టెర్రరిస్టులు ఎంత ఈజీగా చంపుతారు వాళ్ళు మనుషులేనా రాక్షసులే రక్త మాంసాలు చీమునెత్తులు లేదా తల్లిని చెల్లెళ్ళు తండ్రులు అన్నలు లేరా వాళ్ళు మనుషులు గారా ఎలా చంపుతున్నారు ఎందుకో తెలుసా బాగా వినండి. వేదాంతము అధికముగా వేదాంతము అంటబట్టించుకొని వాళ్ళు ఉగ్రవాదులైపోతున్నారు. అధికముగా వేదాంతము అంటబట్టించుకొని హంతకులైపోతున్నారు. ఉగ్రవాదులను తయారు చేస్తున్న వేదాంతం ఏంటో తెలుసా పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఆల్ హ్యావ్ టు డై సూనర్ ఆర్ లేటర్ అందరూ తప్పక చచ్చిపోవాలి. ఇప్పుడు కానీ రేపు కానీ ఇల్లుండి కానీ చావక బ్రతుకుండే మనిషి ఎవడు లేదు. కనుక ఒకరోజు ముందు పంపిదండి వల్ల నష్టం ఏమీ లేదు. ఎలాగో చావక తప్పదు కదా. కనుక ఒక మనిషికి ఇంకోటి జీవితం అనేది బాధలమయము కష్టాలమయము సమస్యలమయము ఒక విధంగా వాడికి విడుదల కూడా మనం కలిగిస్తాం. ఈ రకంగా చెప్పి వాళ్ళను హంతకులను తయారు చేస్తాం. ఒక పసిపిల్లవాడిని తీసుకుపోయి వాడిని బాగా నూరిపోసి లోకములు ఎంత సఫరింగ్ ఉందో చూడు. షోస్ ఎ మెర్సీ ఆన్ హిమ్ డెలివర్ హిమ్ విత్ ఎ బుల్లెట్ అని అంత డేంజరస్ టీచింగ్ అన్నమాట. వాడికి అందుకే తప్పు చేస్తుంది అనిపించదు. ఏరా ఇంత భయంకర ఒక మనిషి ప్రాణం తీసావంటే ఏముంది సార్ మేము చంపబోతారు రేపు వాడు కావడం ఎట్లా చచ్చిపోతాడు ఎట్లన్నా చావక తప్పదు. దానికి ఒక రోజు ముందు అంతే కదా. మా మహోన్నతమైన పవిత్రమైన లక్ష్యాలు సాధించుకోవడానికి ఒకరోజు ముందు వీడు వెళ్ళిపోయి ఉపయోగపడ్డాడు దేవుడు వాళ్ళకి బహుమానం ఇస్తానని మన అదొక వేదాంతం. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే మనస్సాక్షికి వాళ్ళట్లా నేర్పించి వారు ఫైనల్ గా ఘోరమైనటువంటి పాపము చేసినా వారికి తప్పులాగా కనిపించడం లేదు. పౌలేమన్నాడు నా ఎందు నాకే దోషము కానరాదు. అయినా ఇది స్టాండర్డ్ జడ్జిమెంట్ గా అనుకుంటాం. నా ఎందు నాకే దోషము కానరాదు అయినా ఇందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను. ఎందుకు నన్ను ఏం చేసినా నాకొకరు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు నా మనస్సాక్షి నాకొకరు చెబుతుంది తప్ప నా మనస్సాక్షిదే అంతిమ తీర్పు కాదు.
నా మనస్సాక్షి సర్వోన్నత న్యాయాధిపతి గారు. నాలో నాకు ఏ దోషమో కనబడకపోవడానికి కారణం ఏంటంటే నా మనస్సాక్షికి అసలు తప్పంటే ఏంటో తెలియకపోవచ్చు. నా మనస్సాక్షికి ఏది పరిశుద్ధతో ఏది పాపమో తెలియదేమో. నా మనస్సాక్షిని ఈ లోకము సైతాను కలిసి తప్పు పాఠాలు నేర్పించి కూర్చోబెట్టారేమో. చట్టాలు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు 16 ఏళ్ళ ఆడపిల్లకు 17 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే పాస్టర్ గారిని అరెస్ట్ చేసేవారు. 18 దాటాలి. 18+ ఉంటుంది తప్ప పెళ్లి చేయకూడదు, సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఇవాళ 18 దాటిన అమ్మాయి పెళ్లి చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 21 ఏళ్ళు, చట్టం మారింది. ద లా హ్యాస్ చేంజ్డ్. కనుక స్టాండర్డ్ ఏది తప్పు ఏది ఒప్పు పరిస్థితులను బట్టి కొన్ని తప్పు కొన్ని ఒప్పు, మనకున్న జ్ఞానాన్ని బట్టి తప్పులు ఒప్పులు కనపడితే ఒప్పులు తప్పుగా కనపడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక సిస్టర్ నన్ను పాయింట్అవుట్ చేసింది, మీరు ఇంత గొప్ప దైవజనులు, రింగులు పెట్టుకోవచ్చా, తెల్ల చీర కట్టుకొని ఒంటి మీద ఒక నగలు లేకుండా ఏమి లేకుండా వచ్చింది. చాలా సంతోషం. ఆమె చూస్తున్న అబ్బాయి ఇంత పవిత్రమైన దీపములాగా ఉంది. అమ్మా దీనికి కారణాలు ఉన్నాయి, ఇది ఎందుకంటే నాకు పెళ్ళైందని సూచన. మొగోళ్ళ మంగళసూత్రం కట్టుకోద్దు కదా, ఇది మొగోళ్ళకి, ఇది నాకు పెళ్ళైంది, నన్ను నా మీద ఎవరు ఆశపడకండి చేయడానికి. ఇది దీనికి మళ్ళీ చరిత్ర ఉండదు. సరే అంటే ఆభరణం పెట్టుకోద్దు కదా, అంటే దీనివల్ల నేను అందంగా ఆయపడుతున్నానమ్మా. ఇది ఉన్నా లేకుండా అట్లే కోటుముఖం ఉంది కదా, దీనివల్ల నేనే అందంగా లేకుండా. అది కాదు, మీరు సమర్థించుకుంటున్నారు. సరేనమ్మా, చెప్పాలంటే దానికి 3 దీని అయితే 3 గంటల పాఠం ఉంది, ఎట్లా చెప్పగలను నేను. సరే అని అన్నా. మంచిదమ్మా, దేవుడు దీవించిన కాక. ఆమె వెళ్ళిపోతుంటే నేను ఎందుకో కిందికి చూస్తే కాళ్ళ గొర్రెగా నెయిల్ పెయింట్ వేసుకొని కాలు గొర్రెలు అవెందుకో. తప్పులున్న వారు తమ తప్పులు ఎరుగారు, విశ్వదాధుడు నిలబడిన ఆమెకు అది తప్పు కాదు, నాకేం ఇది తప్పు కాదు, ఇంకొకరిగా చుట్టబట్టు కాదు. ఓ పాట నడుగు ఎందుకంటే చుట్టబడితే విషయం కదా అంటే అది అది రాకపోతే అసలు పొద్దున బయటకు పోరాదు సార్. చెట్టు పాలు ఇది కలునా, అదంటే ఆవు పాలు తాగితే ఎట్లా తప్పు, అది చెట్టు పాలు అని వాళ్ళు కరెక్ట్. మరి ఈ రకంగా వాళ్ళకేమో కళ్ళు తప్పు కాదు, ఏమిటో సుట్ట తప్పు కాదు, ఒకరికేమో రిల్లు తప్పు కాదు, ఒకరికేమో నెయిల్ పాస్ తప్పు కాదు. ఒకసారి నేను ఐటీఐ చేసిన తర్వాత టెక్నికల్ మనిషి కాదు, టెక్నీషియన్. నేను చిన్న స్క్రూలు ఇప్పాలి ఎక్కువ మాకు. అది అనుకోకుండా ఇంకో సెక్షన్కి వెళ్తాము, ఇంకొక ఫ్యాక్టరీలో ఉంది, లేకపోతే ఇంట్లో ఇళ్ళల్లో కూడా ఎలక్ట్రికల్ మనిషి కాదు, అన్నీ ఇవన్నీ ఫ్యామిలీ ఇంటి బిగించారు. అప్పుడంతా నేనే ట్యూబ్లైట్ ఇరుగు సింపుల్ వైరింగ్ అంటే నేనే చేసాను. చిన్న చిన్న స్క్రూన్ ఇప్పడానికి ఒక బొట్టకు నేను బోరు పెద్దగా పెంచుకున్నాను, దీంతో ఓపెన్ చేసేవాడు. అనుకోకుండా వెళ్ళాము చుట్టం చూపుగా, బాబు కొంచెం అది రావట్లేదు అంటారు అనుకో, వెంటనే బోరు పెట్టి ఇప్పదన్నమాట. ఓ అక్క నన్ను చాలా గొప్పపడింది లోక సంబంధులాగా. ఏంటి ఆ గోరు సాక్ష్యం ఉండాలి. ముడు మనం చూసిన వాళ్ళు మనం పరిశుద్ధులే, మనం గ్రహించాలి దేవుని బిడ్డలు, మనం ప్రత్యేకత ఉండాలి మనకు. ఏంటిది అని ఆమె అక్క అంటే నాకు చాలా ప్రేమ. నాకున్న లైఫ్లో బలహీనత అంతా ఏమి ప్రేమ ఒకటే, ప్రేమ ఈజ్ మై వీక్నెస్. నేను చేసిన తప్పులు నాకు అయ్యి నష్టాలని ప్రేమతోనే ఉన్నాయి అనమాట. అరే అక్కింత మాట వెంటనే కట్ చేసేసాను.
ఎంతో ఇష్టపడి పెంచుకున్న గోరు అక్క చెప్పి కోసం పరిచయం అప్పటి నుంచి ఎప్పుడూ పెంచుకోలేదు. కానీ నన్ను గోపడ్డప్పుడు ఆమె ఆమె చూస్తే ఒంటి మీద కనీసం అరకిలో బంగారం ఉండింటారు ఆమె మొత్తము ఆ మనిషి మొత్తము అమ్మవారి విగ్రహం తీసుకుంది. మరి అదంత లోక సంబంధం కదా, ఆమెకు గోరు మాత్రమే తప్పు, ఆ కిలోల కొద్ది బంగారం తప్పు కాదు. వడ్డానము నాలుగైదు వరుసలు ఇది నెక్లెసి ఇది అంత భీకరాకారం చూస్తే కళ్ళలోకి వచ్చినట్టు. కానీ నేను ఆమె అనలేదు. అక్కడ నన్ను దీని గురించి అంటున్నా, మరి నీ సంగతి ఏంది? అసలు గోరు గురించి బైబిల్ ఒక వచనం ఉందా? వెలగల నగలతో బంగారంతో వెండి బంగారం అలంకరించుకోద్దరు ఉంది, కానీ గోరు పెంచుకోదని ఉందా? లేదేమో నన్ను నువ్వు దూషిస్తున్నావు, మరి ఉన్న వచనం ఉంది కదా, నువ్వు పరించట్లేదు అని వాదించే తెలివి నాకుంది. అప్పటికే బైబిల్ ఆదేశాలు చదివేశాను. కానీ ఆమె మీద ప్రేమ, అది నేను ఇట్లా దూషిస్తే పాపం ఆమె బాధపడుతుంది కదా, అది నువ్వే యుగాన్ని తప్పు చెప్తున్నా సరే ఇది తీసేశా, అది నా సంస్కారం నా ప్రేమ. అయితే ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఒకరికి ఒకటి తప్పుగా కనపడవచ్చు, ఇంకొకరికి అది చాలా ఒప్పుగా కనపడవచ్చు, ఒకరికి ఒకటి పాపముగా కనపడవచ్చు, అది ఇంకొకరికి పరిశుద్ధతగా కనపడవచ్చు. కనుక నాయొందు నాకే దోషము కానరాదని పౌరు భక్తుడు మాత్రమే కాదు కాశ్మీరీ ఉగ్రవాదుడు రక్షణ అంటారు, బిన్ లాడెన్ కూడా ఎట్లా అంటారు, నేనేం తప్పు చేయలేదు. 25,000 మందిని ఒకటి దెబ్బకు పొట్టను పెట్టుకున్నారు, 25,000 మందిని చంపే ఒక్కటి దెబ్బకు. వాడిని అడిగితే అంతా దేవుని దయ, కరెక్ట్గా అనుకున్న దెబ్బ కొట్టగలిగామంటే అలానే సహాయం లేకుండా అక్కడ తగలగదు. ఎంత ప్లాన్లు చేసినా దేవుని మహాకృప లేకుంటే అంత గురిగా మనం చేయలేదు. సంకల్పాన్ని గుర్తించిన వాడైనా కార్యం చేసిన వాడు. మరి మా నాయనకు నేను 49 కొడుకును, వాళ్ళలో నాన్న 50 మంది పిల్లలేత, వీరు 49 మంది బింగాడని. మరి అందరికంటే ఆఖరి నేను గుర్తాను, నన్ను ఇంత ఇప్పటిదాక దేవుడు బతికించాడు, ఈ కోట్ల రూపాయలు ఎవరిచ్చారు నాకు? ఆ దేవుడే. ఐడియా పెట్టించిన దేవుడు, నమ్మకమైన సహకారం ఇచ్చిన వాడు దేవుడు. ఏం చేసినా దేవుడు బిల్లాడి ఇంత మెత్తగా మాట్లాడతాడంటే అబ్బా నీకన్నా పరమ భక్తులు మీరు రాదు అనిపిస్తే, కానీ వానికన్నా డేంజర్ శుద్రవాడు ఎంత డేంజరో చెప్పలేనన్నమాట. అంత మెత్తగా సాఫ్ట్గా బిల్లాడి మొత్తంగా ఒకసారి టీవీలో వస్తాను అనుకున్నా, వాడి వాయిస్ అంత బాగుందంటే నాకంటే మంచిగా మాట్లాడుతున్నాడు వాడు. వాడు తప్పు చేశాను అనుకోవడం లేదు, నేను చేసింది మంచిది అనుకున్నాడు. గనుక ప్రియులారా, మనలో మనకు దోషము కానరాకపోవడము మనకు తిరుగులేని సర్టిఫికేట్ కాదు. పాపము చేసే చాలా మందికి వాళ్ళలో తప్పు కానరాదు. 19వ కీర్తనలో ఏనాడో దాన్ని అడిగాడు కదా, 12వ వచనంలో తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? ఒకడు ఎలా ప్రవర్తించినా, ఒక మనిషి ఏది చేసినా ఎలా ప్రవర్తించినా వాణి దృష్టిలో న్యాయముగానే కనబడును. సామెతల గ్రంథము 21:2 చూడండి దయచేసి. చదవండి. ఒకడు తన ఏర్పరుచుకున్న మార్గము ఎట్టిదైనానో అది అది తన దృష్టి అది న్యాయమైనది కానీ కనపడు, వాణి దృష్టి కది బాగానే అనిపిస్తుంది.
ఏమండి, కొంతమంది ఎన్ని చెప్పినా దాని తప్పు మార్గంలోంచి వారు మళ్ళుకోరు. 26వ అధ్యాయ సామెతల గ్రంథము 12వ వచనం చూడండి. తన దృష్టికి జ్ఞానిని అనుకోనవాడు వాణ్ణి చూచితివా, వాణ్ణి గుణపరుచుట కండి, మూర్ఖుని గుణపరుచుట. కొంతమంది మనం ఎంత చెప్పినా లేదు లేదు లేదు, నేను చేసింది చాలా పర్ఫెక్ట్. ఆ సహోదరుని అడిగాను, ఏమమ్మా కాళ్ళకి ఎందుకు ఆ నెయిల్ పెయింట్ మరి అని అంటే, అది ప్రొటెక్షన్ కొరకు బ్రదర్, వాతావరణం నుంచి గోళ్లకు ప్రొటెక్షన్ అంట. నేను చెప్పినా కదా, మరి వాతావరణం నుంచి గోళ్లకు ప్రొటెక్షన్ మొగోళ్ళకి అవసరం కదా, ఆడోళ్ళకే గోళ్ళు ఉన్నాయి వాళ్ళకే ప్రొటెక్షన్ కదా, మొగోళ్ళకి అక్కర్లేదు. ఒకసారి గొప్ప పాస్టర్మ్మ గారు ఎర్రగా మోదికి అది లిప్స్టిక్ పూసుకొని వచ్చి కొంచెం నాకు చను ఉన్నది ఆమెతో, నాకు వదిన వరుస అవుతుంది చను. ఏం వదినమ్మా, నీటంతా ఖరాబ్ చేసుకుని పోరాడికి రామాట, ఏం వికారం అని అడిగారు. అడిగితే లేదు, ఇది లిప్స్ అవుటర్ స్కిన్ క్రాక్ కాకుండా అని ఏందో చెప్పి, అది చాలా ప్రొటెక్షన్, ఇటు ప్రొటెక్షన్ అండి వెదర్. మరి మొగోళ్ళు కదా లిప్స్టిక్, మొగోళ్ళకు మా కూడా కాదు మరి, మొగోళ్ళు ఎందుకు పెట్టుకోరు. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్, అందముగా కనపడాలనే ఒక ప్రయత్నం. లిప్స్ అంటే అవుటర్ స్కిన్ వెరీ డెలికేట్ అంట, అది ఎవరికంటే మా కూడా తగ్గుతున్నాం, అది మేము కూడా పెట్టుకుంటే ఎట్లుంటే లిప్స్టిక్ అబ్బాయి చూడలేమంటే మరి అది అసలు సంగతి. ఆమెకే లిప్స్టిక్ లిప్స్టిక్ తప్పు కాదు, ఏమికే వడ్డానం తప్పు కాదు, ఏమికేమో నెయిల్ పాలిష్ తప్పు కాదు. దైవ జనుడు హెయిర్ డై చేసుకోవచ్చా అది అని అంటే, హెయిర్ డై గురించి అది బైబిల్ ఎక్కడ రాసలేదండి, కానీ ఆయన తప్పుడు లెక్కలు రాసి దొంగ ఫోటోలు పంపి నెలకు 100,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు, ఇల్లు వదలడు, ప్రతి నెల ఉత్తరం రావడం. ఈ నెల 30 మంది మా ద్వారా రక్షింపబడినారు, ఈ నెల 50 మంది రక్షింపబడినారు, ఒక్కరు రక్షింపబడి లేదు. ఆయన భార్య పిల్లలుగా పారాయణకి ఇంకెవరు రారు. ఎవ్రీ మంత్ 100,000 రూపాయలు. ఈ అబద్ధం ఆడుతుంటే తప్పనిపిస్తలేదు కానీ నాకు హెయిర్ డై ఒకటి అంటే, మనుషులు ఒక్కొక్కని మనస్సాక్షి ఒక్కో రకంగా పనిచేస్తుంది. నాయందు నాకే దోషము కానరాదని మనం అనుకున్నంత మాత్రాన మనం నీతి మంత్రులం అనేది తిరుగులేని అల్టిమేట్ సర్టిఫికేట్ ఏమీ కాదు. అందుకే పౌలు అంటాడు, నా మనస్సాక్షికి తెలిసినంత వరకు తప్పు లేకుండా నేను జీవించాను, కానీ నా మనస్సాక్షికి ఒక విషయంలో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. మేబీ మై ఓన్ కాన్షియన్స్ ఇస్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు జడ్జ్ మీ కరెక్ట్లీ. సో ఐ డిపెండ్ అపాన్ గాడ్స్ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. నా మనస్సాక్షి దానికి సరిగ్గా చదువు రాక, దానికి సరిగ్గా వాస్తవాలు తెలియక అమాయకురాలు, అమాయకుడు మనస్సాక్షి. దానికన్నా తప్పుడు పాఠాలు నేర్పించవచ్చు, నేనేవో తెలియదు, ఏదో ఒక విషయంలో ఇదేం తప్పు కాదు అమ్మా, ఇదేం తప్పు కాదు అమ్మా అన్న మనస్సాక్షి నేను నేర్పిస్తే అది 4 సార్లు విని అట్లనా సరే తప్పు కాదా మంచి అంటది. అప్పటి నేను ఎప్పుడు ఆ కార్యం చేసినా ఇది రైట్ ఇది రైట్ అంటుంటా అనమాట. అది దట్ ఇస్ ద హోల్ ప్రాబ్లం విత్ ది కాన్షియన్స్. అందుచేత మనస్సాక్షి మన ప్రవర్తనను రూపుదిద్దుతుంది. దానికంటే మొదట మన మనస్సాక్షిని మనం వాక్యానుసారంగా రూపుదిద్దుకోవాలి. స్టాన్లీ జోన్స్ గారు ఇదే అంటారు, అవర్ కాన్షియన్సెస్ దే ఫ్రేమ్ అవర్ కాండక్ట్, బట్ బిఫోర్ దట్ హ్యాపన్స్ వీ హ్యావ్ టు ఫ్రేమ్ అవర్ కాన్షియన్స్ అకార్డింగ్ టు ద హోలీ స్క్రిప్చర్స్.
అదే అన్నమాట. మన మనస్సాక్షి మన వ్యక్తిత్వాన్ని చెక్కుతుంది. ఈ మనస్సాక్షి మనల్ని షేప్ చేయక ముందు మన మనస్సాక్షిని దైవ గ్రంథానుసారంగా మనము రూపుదిద్దాలి. దేవుని స్వరము దేన్ని ఖండిస్తుందో దాన్ని మన మనస్సాక్షి ఖండించేట దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాకుండా నీ మనస్సాక్షిని నువ్వేవి ట్రైనప్ చేయకుండా బ్లైండ్గా దాని మాట విన్నావంటే అది నేను తప్పకుండా తప్పుదారికి నడిపిస్తుంది. అందుచేత ప్రియులారా, పౌలు అంటాడు నా మనస్సాక్షికి సంబంధించినంత వరకు నేనే తప్పు చేయలేదు, తెలిసి తెలిసి నేనే తప్పు అయితే చేయలేదు. ఒకవేళ ఏదన్నా చేశానంటే తప్పు కాదనుకున్నాను కాబట్టి చేశాను, తప్పనుకున్నదల్లా నేను చేయకుండానే ఉన్నాను. ఆయన ఇందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు దేవుడే. దానికి ఇందులో నుంచి మనం రెండు పాఠాలు నేర్చుకోవాలి, రెండు పాఠాలు. మొట్టమొదటి పాఠం ఏంటంటే నీ మనస్సాక్షికి తెలిసినంత వరకు ఏదోది తప్పనది మాట్లాడుతుందో నీ మనస్సాక్షి మాట వినాలి. నీ మనస్సాక్షి మాట నువ్వు వినాలి. నీ మనస్సాక్షి ఏదోది తప్పు అని నీకు చెబుతున్నదో ఆ పనులు ఆ కార్యాలు నువ్వు చేయకూడదు. ఇది మొదటి విషయం. రెండవదిగా నీ మనస్సాక్షి మీద అతిగాను ఆధారపడవద్దు. ఒకవేళ నా మనస్సాక్షి రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉన్నదేమో, ఉన్నది కదా, ఒకవేళ ఇది రాంగ్ జడ్జిమెంట్ అయి ఉంటుందేమో అని ఒక వాచ్ఫుల్ ఐ దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. అక్కడ జాగ్రత్తగా మనం ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయలేదని అనుకుంటున్నాను, అయినా ఒకవేళ నా మనస్సాక్షి యొక్క జడ్జిమెంట్ పొరపాటు అయ్యడానికి అవకాశం ఉంది, నీవు నన్ను పరీక్షించు. అందుకే దావీదు అడిగాడు, దేవా నన్ను పరిశీలించి పరిశోధించి నా హృదయమును పరిశోధించి నన్ను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు, నా పొరపాటు నాకు తెలియపరచు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీవు నీకు తెలిసినంత వరకు ఇంత పర్ఫెక్ట్గా జీవించినా ఇంకా ఏదైనా తప్పు నీలో ఉండడానికి అవకాశము ఉన్నది. అవకాశం లేదా? ఉంది. ఎందుకున్న అవకాశం ఉంది చెప్పండి. ఈ మనస్సాక్షికి ఉండే బలహీనతను బట్టి, ఈ మనస్సాక్షికి ఉండే అమాయకత్వాన్ని బట్టి, తెలిసినంత వరకు మంచిగా జీవించినా ఇంకేదన్నా పొరపాటు ఉండే అవకాశం ఉంది. బికాస్ ద కాన్షియన్స్ ఈజ్ నాట్ అల్టిమేట్ జడ్జ్. దర్ ఇస్ ద డజన్ హ్యావ్ ది అల్టిమేట్ విజ్డమ్. పరాకాష్ఠ స్థాయి విజ్ఞానము జ్ఞానము మన మనస్సాక్షికి ఉండదు. దర్ ఇస్ ఎ ఫూలిష్ ఇన్నసెంట్ ఇగ్నరెంట్ లిటిల్ కిడ్. దానికి ఏమన్నా నేర్పించవచ్చు, ఏమన్నా చేయవచ్చు. వెడిచారికి వాని పని తప్పుగా కనపడదు, నరహంతకునికి వాని పని తప్పుగా కనపడదు, దొంగకు దోపిడిగా అందరూ వాళ్ళ పని తప్పుగా కనపడదు. మీరు నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గరికి వెళ్తే కొంతమంది ఆ బయట ఫుట్పాత్ మీద నిలబడి ఉంటారు, అటు తచ్చాడుతా ఏదో టైంపాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ విట్నెసెస్ అన్నమాట. బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పడానికి వాళ్ళకి అది ఉద్యోగం, వాళ్ళ వృత్తి అది. ఎక్కడైనా మర్డర్ అయింది, ఆ మర్డరే దొరికాడు, వాళ్ళు మర్డర్ చేయలేదు అని నిరూపించాలి, నిరూపిస్తారు. ఆ రోజు ఆ హత్య జరిగిన టైంకు వాడు మీ ఇంట్లోనే ఉన్నాడని, మీ ఇంట్లో గాన భజన పార్టీ అయింది, ఇవన్నీ అక్కడ ఎట్లా సార్ ఆయన మా ఇంట్లో ఉండే ఆ టైంకైనా సాక్ష్యం చెప్తాడు, ఎంత అంటే 1000 రూపాయలు 5 రూపాయలు అంట, 1000 రూపాయలు 2000 తీసుకొని వానికి ఇచ్చి తీసుకో. జడ్జి గారికి తెలుసు వీరు 1000 కేసులో వస్తున్నారు, ఏ కేసుకైనా వీరే
వారి ఉద్యోగం మరి వారి వృత్తి ఇదంతా అబద్ధ సాక్ష్యం. వారు నిలబడి నేను సత్యమే చెబుతాను అబద్ధమాడను దేవుని సాక్షి కానీ వాని పవిత్ర గ్రంథము చేయబెట్టి చెప్పి సార్ ఫలానా తారీఖు ఫలాని టైంకి మా ఇంట్లో గానా భోజన పార్టీ అని నా బిడ్డ ప్రసార్ ఇంకో ఈసారి అప్పుడు మా దగ్గరనే ఉండి నేనే సాక్షి అని చెప్తున్నాడు. ఇలాగ వారు 1001 కేసుల్లో చెప్పుకుంటాడు వాని ఉద్యోగం అది. వాడిని అడిగాను అరే ఏందిరా ఇది ఇంత దౌర్భాగ్యం నరహంతలను నువ్వు వెనకేసుకు వస్తున్నావు పచ్చ రద్దును దేవుని పేరిట ప్రమాణం చేసి ఇట్లా చేస్తుంది అంటే వారే అంటే ఒకరితో మేము మాట్లాడినా ఆ నల్ల కోట్లో ఒకటి మేమేనా సార్ ఆ బద్మాషుల సైతి వెళ్ళి వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు వాళ్ళు బద్మాష అంట వీళ్ళు మంచోడు ఆ నల్ల కోట్లోళ్ళు వాళ్ళు సార్ దుర్మార్గులేట వీళ్ళు మంచోడట అంటే ఇరవ దృష్టికి వాడు మంచోడు. మరి దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకోవాలి. అందుకే పౌలు అన్నాడు నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయలేదయ్యా అయినా దీనిని బట్టి నన్ను నీతిమంతుణ్ణి కాదు దేవుడు నన్ను గూర్చి అన్నప్పుడే నేను నీతిమంతుణ్ణి. పౌలు నువ్వు నీతిమంతుడివి బల నమ్మకమైన మంచి దాసుడా నేను మెచ్చుకున్నాను నేను కుమారుడా బాగా బ్రతికా అని ఏసయ్యో నన్ను అనాలి అప్పుడే నేను నీతిమంతుడను. అంతవరకు నీతిమంతుణ్ణి కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం దేవుని చేత ఏర్పరచబడిన వాణి మీద నేరము మోపువాడేవాడు నీతిమంతుడుగా తీర్చేవాడు దేవుడే. దేవుడే దేవుని బిడ్డలారా నీతిమంతుడుగా తీర్చవలసిన వాడు దేవుడు. God should pronounce a judgment over our conduct. God should pronounce a judgment over us that we are righteous. మనము పరిశుద్ధులముగా ఉన్నామని దేవుడే ఒక తీర్పు చెప్పాలి. అలాంటి తీర్పు ఎవరి మీద ప్రకటించబడిందో వాడే ధన్యుడు అదృష్టవంతుడు భాగ్యవంతుడు. లూకా సువార్త 18వ అధ్యాయము 13 చూడండి 18:13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకాయనను ధైర్యము చాలక ఓ రెమ్ము కొట్టుకొని దేవా దేవా పాపినైన నన్ను. దానికి అసలు ఆర్గ్యుమెంటే లేదు. ఏదో పలానా తప్పు చేసినప్పుడు కండిషన్ వేరు ఉండే సార్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి అట్లు చేయవలసి వచ్చింది అని ఏమంటున్నాడు వాడు. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ నో జస్టిఫికేషన్ సమర్థింపు లేదు. అయ్యా పోయిపోయింది అయ్యా కరుణించు పాపి నేను ఆయన ఎందుకు చేసేవారు అట్లవారు బుద్ధి లేదా అని అంటే ఏదయ్యా మరి బుద్ధి లేకనే కదా చేశాను పాపినేగా నువ్వు సచ్చిన పాపిలో ఎందుకు చంపుతానైనా ఒప్పుకున్నా కదా తప్పని. ఇవాళ రెండు ఆర్గ్యుమెంట్ లేదు. నేను పాపిని ఆయన నువ్వు కరుణించు నేను పాపిని నువ్వు కరుణించు. ఆశ్చర్యం ఏంటంటే పరలోకపు దేవుడు వచ్చి ఈ సుంకర్ని పట్టుకొని వారు వెరీ రైచస్ మ్యాన్ నువ్వు నీతిమంతుడు వెళ్ళు అన్నా. దేవుని బిడలారా ఈ భూలోకపు కోర్ట్స్లో కూడా న్యాయస్థానాల్లో కూడా అప్పుడప్పుడు నేరస్తులను కూడా నిర్దోషులుగా విడుదల చేస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుమాన లాభము అంటే అనుమానాస్పదం ఉంది. వీడు ఫలానా తప్పు చేశాడు అనే సంగతి 100% ఆధారాలు ఉన్నాయి. దాన్ని చేయలేదేమో అని దానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. జడ్జి గారు అటో ఇటో నిర్ణయించుకోలేకపోతే మన భారతీయ న్యాయస్థానము బ్రిటిష్ న్యాయస్థానం యొక్క మనం అంతా అక్కడికి కాపీలే. అంబేద్కర్ రాసిన అది రాసిన ఎవరు రాసినా బ్రిటిష్ నుంచి కాపీ కొట్టింది.
ఇంకా ఎంతో ఏం రాసింది లేదు. అయితే మన పెనల్ కోడ్ శిక్షా స్మృతి దాంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. 1000 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా మనం పొరపాటున శిక్ష వేయకూడదు. నిర్దోషిని మనం శిక్షిస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. నేరస్తుడు తప్పించుకుంటే పర్లేదు గనక చూస్తారు. మీరు తప్పు చేసినట్టే అనిపిస్తుంది కానీ చేయలేదేమో పంపదీసి శిక్ష చేసేస్తే, ఒకవేళ పంపదీసి నిర్దోషిని శిక్షించిన పాపం నా మీదకి వస్తుందేమో. అటైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు, అటుసలు మెటుసలు ఉంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఈ డౌట్ఫుల్ సిచ్యువేషన్ బట్టి బుద్ధాయికి బెనిఫిట్ అవుతుంది. దట్స్ వాట్ వీ కాల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ద సిచ్యువేషన్ ఇస్ సో డౌట్ఫుల్ ఇట్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ 100% దట్ దిస్ మ్యాన్ హ్యాస్ కమిటెడ్ ద క్రైమ్. సో యాజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఐ డిక్లేర్ దిస్ మ్యాన్, ఐ అక్విట్ దిస్ మ్యాన్ యాజ్ గిల్ట్లెస్ ఇన్నోసెంట్. నేను ఈ మనిషిని సందేహ లాభము బట్టి అవునో కాదో తెలియడం లేదు గనక నిర్దోషిగా విడుదల చేస్తున్నానంటాడు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కోర్టు హాల్ అందరికీ తెలుసు వీడే తప్పిస్తుడు, వాడే తప్పు చేసి అందరికీ తెలుసు. జడ్జి గారు అంటాడు ఏమో ఒక 2% డౌట్ఫుల్ ఉంది గనక వాడిని వదిలేస్తున్నాడు. అంటే తప్పు చేశాడు అనే సంగతి ఉన్నా కొన్ని స్పెషల్ గ్రౌండ్స్ మీద ఏం చేస్తారు, నీతిమంతుడిగా నిర్దోషిగా విడుదల చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క న్యాయస్థానములో ఇంకొక బెనిఫిట్ ఉంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్, దట్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బెనిఫిట్ ఆఫ్ క్రాస్. అది శిలువ లాభము, శిలువ యజ్ఞపు లాభము, యేసు రక్తము ద్వారా కలిగిన లాభం. వీడు మొత్తము 1,000,000% దోషి, అయినా యేసు రక్త లాభమును బట్టి వీడు నిర్దోషి అని అనిపించేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినదా, పాతాల లోకము శక్తులు వచ్చి ఇదేమి దేవుడు ఆయన న్యాయానికి రోజు అయింది, మరి తప్పు చేశానని వాడే ఒప్పుకుంటుంది, మరి శిక్షించు అంటే శిక్షించాను, తప్పు చేశాను ఒప్పుకున్నాడు కదా, ఆ తప్పును కూడా నేనే మోసమే ఇప్పుడు నా కుమారుడు చెప్తున్నాడు గనక వాడిని అలా నా కుమారు మరణించాడు వీని కోసం కూడా, కాబట్టి ఆ లాభమును బట్టి వీడిని వదిలేస్తున్నాడు. ఈజ్ అ రైచస్ మ్యాన్. దీన్ని ఏమంటారంటే, మనం నీతిమంతులము కాకపోయినా నీతిమంతులముగా తీర్పు పొందుట, మనం మంచి వాళ్ళం కాకపోయినా దేవుని చేత మంచి వాళ్ళని ప్రకటింపజేయబడుట, దీన్ని జస్టిఫికేషన్ అంటాము లేకపోతే నీతిమత్వము అంటాం. రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నుండి అదే 24వ కీర్తనలో ఉన్నటువంటి విషయం అదే. 24:5 చూడండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన ఏమందును, నీతిమత్వము నందును. హీ విల్ బి జస్టిఫైడ్ బై గాడ్ హిస్ సేవియర్, ద గాడ్ ఆఫ్ హిస్ సాల్వేషన్. హీ విల్ బి అక్విటెడ్ యాజ్ రైచస్. అదే వాని మీద మొత్తం కేసులన్నీ ప్రూవ్ అయిపోయినాయి, తప్పు చేసే వాడే ఒప్పుకుంటున్నాడు, కానీ దేవుడు అంటాడు నేను నా కుమారుని రక్తమును బట్టి వీడు నిర్దోషి, వాడిని క్షమించేస్తున్నాను, వాడిని శిక్షించను. సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళను. ఈ దినాన మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈరోజు నీకు నాకు
నీతిమంతులుగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. నిరసాక్షి తీర్పు మీద ఆధారపడితే మీకు అవకాశం లేదు. మనము నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళే అవకాశం ఎలాగుందంటే యేసు రక్తము ద్వారా కలిగిన లాభం అది. యేసు రక్తమును బట్టి మనకు అవకాశం ఉంది. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వస్తే ఆయన మనల్ని శంకరుని నీతిమంతులుగా తీర్చినట్లు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చమనిపిస్తాం. మనము ధన్యులమై ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ నీర్జిమంటి మీద నువ్వు ఆధారపడి విర్రవీగినంతకాలం యేసు రక్తము నీకు సహాయానికి రాదు. చెప్పు పౌల్లాగా చెప్పు, దేవా నా మనస్సాక్షి ప్రకారం నేను బయటే ఏమో నా మనస్సాక్షి తప్పు కావచ్చు, కనుక నీ నీతిని బట్టి నన్ను క్షమించు, నీ రక్తమును బట్టి నన్ను క్షమించని ప్రార్థన చేసుకుని మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభు యొక్క శరీరమును ప్రభు రక్తాన్ని తిని త్రాగుదాం. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఇది ప్రార్థనా సమయం, ఇది సిద్ధపాటు సమయము, ఇది స్నాన సమయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కరుణగల దేవా నన్ను కరుణించుమయ్యా, నన్ను క్షమించుమయ్యా. అయ్యా నా తీర్పు మీద నేను ఆధారపడ జాలను నాయన, నా తీర్పు మీద నేను ఆధారపడలేను నాయన. నా దృష్టికి నేను బాగుండవచ్చును గాని నిజానికి నీ దృష్టిలో నేను దోషినై ఉండవచ్చు. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. ఓ శుంకరి ప్రార్థన చేద్దాం, శుంకరి ప్రార్థన చేద్దాం. దేవా నిర్దోషిని, ఇది వాస్తవము తండ్రి. నేను అనేక విషయాల్లో నేను దుఃఖపరుచున్నానయ్యా, నేను అనేక విషయాల్లో నేను దుఃఖపరుచున్నాను తండ్రి. నన్ను కరుణించు తండ్రి, నన్ను కరుణించు. నాకు నీ కరుణయే ఆధారము, నీ కృపయే ఆధారం, నీ దయాని వాత్సల్యతే ఆధారము తండ్రి. క్షమించు క్షమించు క్షమించుని వేడుకొందాం. ప్రభునందు ప్రియులారా, మన దయామయుడైన మన ప్రభు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. మరికొంతసేపట్లో దయచేసి పురుషులు కొంచెం ముందుకు జరి సర్దుకొని కూర్చోండి. మరికొద్దిసేపట్లో మనం ప్రభు యొక్క పరిశుద్ధ శరీరాన్ని తింటాం, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని త్రాగుతాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనపు హెచ్చరికను జ్ఞాపకం చేసుకుందాం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనే త్రాగును, అటువాడు తనకు శిక్షావిధి కలుగుటకే అలాగే చేయుచున్నా. బిడలారా, మనం అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందవద్దు.
మనం పరిశుద్ధులుగా యోగ్యులుగా నీతిమంతులుగా దేవునికి ఇష్టులుగా ప్రభు వల్ల కార్యక్రమానికి వెళదాం. అలా యోగ్యులుగానే మనం ప్రభు యొక్క శరీరాన్ని భుజించడానికి మనం చేయవలసిన పని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి తను ఏదైనా దోషము కనబడితే దాన్ని ఒప్పుకోవాలి. యేసయ్యా ఈ తప్పును క్షమించునైనా అని వేదనతో వేడుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మన ప్రభు నమ్మిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. మొదట మన మనస్సాక్షి న్యాయస్థానాన్ని లెక్కింపులోకి తీసుకుందాం. మన మనస్సాక్షి న్యాయాధిపతి మాటలు విందాం. ఎక్కడ తప్పు చేశామో మన మనస్సాక్షి చెబుతుంది. దాని విషయంలో పశ్చాత్తాపడదాం. ఆ తరువాత ఒకవేళ మనస్సాక్షి చెప్పని తప్పులు కూడా మనలో ఉండవచ్చు. దానికోసం మనం శంకరి ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను కరుణించు నేను దోషిని అని మనం ప్రార్థించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థించండి. ఇది ఒప్పుకోలు సమయము, ఇది స్నాన సమయము. యేసయ్యా నన్ను క్షమించు, నా మనస్సాక్షికి సరైనటువంటి తీర్పు నేర్పించు నాయన, నన్ను కరుణించు తండ్రి అని ప్రార్థన చేయండి. ముందు మనస్సాక్షి గర్ధించిన పాపాలను ఒప్పుకోండి. ఆ తర్వాత మనస్సాక్షికి తెలియకుండా ఏదైనా మనం తప్పు చేసి ఉండొచ్చు, దాని గురించి కూడా ఆలోచించండి. కొద్ది నిమిషాలు సమయం ఉన్నది. ప్రభువా నా దోషములు క్షమించమని వేడుకుంటూ మనమందరము స్నానం చేద్దాం. అంతరంగ స్నానం అవసరం. అందరికీ యేసు రక్త ప్రోక్షణలు స్నానము చేయడానికి సమయం ఇస్తూ సంఘ కాపరిగా మరికొద్ది నిమిషాలు ఇక నేను మాట్లాడను. అందరూ సమయాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి.